నిధులు నీళ్లు నియామకాలని పేరు చెప్పినారు. నీళ్లు రాకపోగా నిధులన్నీ కూడా దుర్వినియోగమైనవి. అవి ఏ రూపంలో అయిపోయినాయంటే, ఇప్పుడు దాదాపు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం చేసినారు. దానివల్ల ఎంత ఆయకట్టు వచ్చింది, ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, ఏ ఊరికి నీళ్ళు వచ్చినాయి? గతంలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగరే కానీ, పోచంపాడే కానీ, అక్కడ పైన ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ప్రాజెక్టులే తప్ప, ఈ ప్రాజెక్టు వల్ల ఎత్తుడు పోతుడు తప్ప, బిల్లుల యొక్క అంటే విద్యుత్ బిల్లుల యొక్క దుర్వినియోగం మొత్తం తప్ప కోటి ఎకరాలు ఇక్కడ ఆయకట్టు కొత్తగా వచ్చినట్టుగా ప్రభుత్వ అప్పటి ప్రభుత్వ రాలేదండి. అదంతా ప్రకటనలో ఉంది. బ్లఫది, పచ్చి మోసము. ఎందుకంటే ఈ మాట చెప్తున్నంటే, ఆ యొక్క శ్రీరామ్ సాగర్ నీటినే తీసుకుంటారు, అందజేస్తున్నారు తప్ప, ఏదో పునర్జీవనం కార్యక్రమం అని చెప్పేసి ఏదో 20 టీఎంసీలో 30 టీఎంసీలో ఎత్తిపోతారు తప్ప, వందల వందల టీఎంసీలు తీసుకురాలి. వచ్చిన సందర్భంలో ఏమంటే వరదలు వచ్చినాయి, మళ్ళా కిందికి పోసారు, మళ్ళా అక్కడి నుంచి మళ్ళా కిందికి పోసారు. సుందిల్లా, అన్నారం, ఇట్లా లక్ష్మీగడ, మేడిగడ్డ, ఇట్లా కిందికి పోతూనే ఉన్నాయి తప్ప దీనివల్ల ప్రయోజనం జరగలేదు. ఆస్తుల రూపకల్పన అంటే ఏం సార్? ఒక బిహెచ్ఎల్ ఆస్తుల రూపకల్పన అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు, లేకపోతే మరొక ప్రాజెక్టు ఈసీఐలు, లేకపోతే విమానాశ్రయాలు, ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే హైదరాబాద్లో ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టు సెంటర్ ప్రాజెక్ట్, అది ఆస్తుల రూపకల్పన అంటారు తప్ప, ఓ ల్యాండ్ క్రూజర్లు కొని, లేకపోతే చుట్టూ మంది మాగదలను పెట్టుకొని బ్యానర్లు, ఫ్లెక్సీలు. టీఆర్ఎస్ పార్టీకి స్టార్టింగ్లో 10 రూపాయలు లేనటువంటి పరిస్థితులలో విమానం కొన్నారండి. అలా ఇన్నిసార్లు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి గాంధీభవన్కే దిక్కు లేదు. గాంధీభవన్లో సరైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితి. 9 ఏళ్లలో ఒక విమానం కొన్నారండి. దీని గురించి మా పెద్దలు గాలి వినోద్ కుమార్ గారు ఒకసారి ప్రశ్నిస్తే, వినండి, నేనేమంటున్నా అంటే, వందల వేల కోట్ల రూపాయలు తెలంగాణ సమాజం యొక్క సంపదని వ్యక్తిగతంగా మాత్రమే దోచుకున్నారు తప్ప, ఇది ప్రజలకు పంచిపెట్టినటువంటి సంపద కాదు. ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగ కల్పన చేయడం, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, లేదా కొత్త కొత్త హాస్పిటల్ కట్టలేదు సార్ వీళ్ళు, కొత్త పాఠశాలలు కట్టలే. పోదాంపా ఢిల్లీ పోదాంపా, అరవింద్ కేజ్రీవాల్ ఎంత అద్భుతంగా చేసినో, అవి ఆస్తు కల్పన, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. మానవ వనరుల పెట్టుబడి, ఒక కొత్త హాస్పిటల్ కట్టాలి. నువ్వు కట్టినవు నిన్న మన డెఫినెట్ గా, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టినవు, మెడికల్ హాస్పిటల్ పిహెచ్సిలు కట్టాలి, గ్రామీణ ప్రాంతానికి విస్తరించాలి, మంచి మంచి యొక్క ఫెసిలిటీస్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు రాగలగాలి. కైలాష్ గారు, కొత్త మెడికల్ కళాశాలలు వచ్చినాయి కదా, అంశాన్ని చెప్పట్లేదు మీరు. నేనేమంటున్నా సార్ అంటే, దాంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ఒక జిల్లా కేంద్రంలో, ఇప్పుడు ఉదాహరణకు దేవరకొండ ఉంది, జిల్లాలో ఏర్పాటు చేస్తా, పెద్దంపేట 120 కిలోమీటర్లు ఉంటుంది దానికి. నల్గొండకు వైద్యం వచ్చి ఎప్పుడు వస్తారు? ఎప్పుడో చచ్చిపోతారు, వస్తూ లేపల్లే, ఓ పాము గడిచు, ఓ తేలు గడిచు. ఇంకా వైద్య సదుపాయాలు లేనటువంటి గ్రామీణ ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయి. దాని మీద దృష్టి సారించాలి. ఖమ్మం ప్రాంతం, ఆదిలాబాద్ ప్రాంతం ఏజెన్సీలు ఉన్నాయి, ఇటువంటి మీద ఆలోచన చేయాలి. కొత్త పాఠశాలలు కట్టినా, కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి. ఇప్పుడు నల్గొండ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ నువ్వు కట్టినవా? పోనీ గతంలో ఇచ్చినటువంటి బిల్డింగ్ల కథనంగా నువ్వు ఒక్క బిల్డింగ్ ఇచ్చినవా? 9.5 ఏళ్లలో కొత్త ప్రొఫెసర్లు తెచ్చినవా? కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు తెచ్చినవా? నాన్ టీచింగ్ తెచ్చినవా? ఏం చేసినవా నువ్వు? నీ రాజకీయ ఉద్యోగాలు, నీ బిడ్డ అక్కడ ఎంపీకి ఓడిపోతే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినావు, అది కదా. వినోద్రావు ఓడిపోతే మళ్ళీ ఏమంటే ఆయనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుని చేసినావు. ఇవి ఉద్యోగాలు నింపినవయా నువ్వు? పేద ప్రజలకు, బలహీన వర్గాలకు, తెలంగాణ వాదులకు, న్యాయవాదులకు, ప్రొఫెసర్లకు, అన్నిటికీ ముఖ్యంగా తెలంగాణని మొత్తం పెద్ద ఎత్తున అంటే ఒక గాడ్ ఫాదర్ లెక్క చేసిన కోదండరావును కూడా అవమానించి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. అబ్బా, తెలంగాణ వాదానికి మేమే పేటంటాలి. ఇది ప్రజల నంబర్ సార్. కైలాష్ గారు, ఇందాక వినోద్ గారు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు. ఇది విద్యార్థి నేతలకి టికెట్లు ఇచ్చారా అంటూ వినోద్ గారు అడిగారు, మీరేమో ఆన్సర్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమంటారు సార్? అంటే సరే, విద్యార్థి నేతలకు వాళ్ళు మాత్రం ఒకటో రెండో ఇచ్చి చేతులు దుక్కురు. ఇక మా వాళ్ళు అది కూడా ఇయ్యలేదు. సరే, అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో తప్పకుండా అవకాశాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీలుగా రాజ్యసభలు ఉన్నాయి, తర్వాత ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి, అన్నీ వస్తాయి కదా. ఇప్పుడే 20 రోజులు అయింది కదా, ఇంకా ముందున్నటువంటి వాటిల్లో తప్పకుండా మేము ఆశపడుతున్నాం. అందరం కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు అందులో పనిచేసినటువంటి పిడమర్తి రవికి లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినా మన ఈయకనే ఆయన బయటకు వచ్చిండు. అందులో పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. వాటి చెప్పుకుంటా పోతే ఏ రాజకీయ పార్టీ అయినా సార్, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా డబ్బులు ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వలేని పరిస్థితి మీకు తెలియదు కాదు. ఖరీదైన రాజకీయాలు, మా బాలరాజు ఉన్నాడు ఆయనకు టికెట్ ఇస్తారా?
ఎన్ని ఉత్తమొచ్చట్లు మీ విధానం బాలరాజు గారు, కొట్ట కొట్లాడుకోవాలి కానలా. బాలరాజు కాబట్టి గారు మాట్లాడుతున్నారు, విద్యార్థి బాలరాజు గారు. రాజకీయ నేను ఇక్కడ విద్యార్థి ఎందుకంటే రాజకీయాల శాఖ ముగిసింది, ఇప్పుడు విద్యార్థి రాజకీయాల ఇప్పుడు శాఖ కైలాస్ ముగిసింది. గారు తన ఉస్మాన్ స్టేట్ చదువుకొని ఒక విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు, వారి పట్ల గౌరవం ఉంది, వారికి కూడా ఈ ప్రభుత్వంలో మంచి అవకాశం దొరికితే, వారి నాలెడ్జ్ ఎందుకంటే సుమారు ఒక 20-25 ఏళ్ళుగా